Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog pulagam chutney pachi pulsu with neyi. Fast ga ela prepare cheskovalo chustunnanu. First aithe oka kadai kani pan kani place cheseskoni oka chinna tea glass anni pesara ballu teeskoni pottu tho unnavi teeskunte chaala chaala tasty ga untundi. Baaga roast cheskovali, sim lo petteskon roast cheskon pakkan petteskovali. Ippudu avi challagaye lopu manamaithe chutney prepare chestunnanu. Oka kadai place cheseskoni andloki 3 to 4 spoons oil veseskoni వేడి వేడి పులగంలోకి టొమాటో చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు టొమాటోస్ని తీసేసుకొని ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కారానికి సరిపడ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి పొట్టు తీసేసుకొని కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి కొంచెం మూత పెట్టేసుకుంటే టొమాటోలు ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టుకొని జస్ట్ 3 to 4 మినిట్స్లో మనకి టొమాటోస్ అనేవి బాగా మెత్తబడిపోతాయి, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇవి మగ్గేలోపు బియ్యంని అయితే వాష్ చేసి పెట్టేసుకుందాము. చూద్దాము ఇవి మగ్గాయా లేదా అని. మూత ఓపెన్ చేసి చూస్తే బాగా మగ్గిపోయాయి చూడండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. బాగా చల్లగా అయిన తర్వాత చట్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు వేసుకొని పులగం పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని కుక్కర్లో అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది పులగము. అందుకని చెప్పేసి కుక్కర్ ప్లేస్ చేసేసుకొని ఇందులోకి 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేనైతే పోపు దినుసులన్నీ అలా మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. పోపు దినుసులు 2 స్పూన్స్ యాడ్ చేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులగం అనేది. అప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట ఇది. అలా జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగి పెట్టుకుంటాం కదా అవి యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత నార్మల్ పులగం కంటే ఇలా మసాలా వేసుకొని, మసాలా అంటే ఏంటి లేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే, అది వేసుకొని చేసుకోండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి అలా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టి మెజర్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము వాటర్ అవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి అంత మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను 2 గ్లాసులకి. ఒకసారి అంతా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను రోటీ పచ్చడి తయారు చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పులగం కూడా చేయక చాలా రోజులు అయిపోయింది. అందుకని చెప్పేసి రోటీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ మనం రోట్లో ఎప్పుడు దంచినా పచ్చిమిర్చి ఎల్లిపాయి ఉప్పు వేసి బాగా దంచిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా మనకు అలవాటు ఉండదు కాబట్టి కేర్ఫుల్గా దంచుకోవాలి, లేకపోతే మనం మీదికి చిట్లే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా బాగా మెత్తగా అయిపోయాయి పచ్చిమిర్చి ఎల్లిపాయి. ఇప్పుడైతే మిగిలిన టొమాటోస్ ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం దంచకోకుండా ఇలా రౌండ్గా రుబ్బినట్లు అంటే మాత్రం కొంచెం బాగుంటుంది అన్నమాట, త్వరగా అయిపోతుంది. టొమాటోస్ కదా దంచినప్పుడు చిట్లుతాయి, సో కొంచెం స్లోగానే అనుకోవాలి. కొంచెం బయటికి వస్తూ ఉంటుంది, మనం అలా లోపలికి అంటూ చిన్న చిన్నగా బాగా ఓపిక్గా చేసుకోవాలి. టొమాటోస్ బాగా మెదిగిపోయాయి కదా. ఇప్పుడు ఒక 2 to 3 స్పూన్స్ శనగిత్తనాల పౌడర్ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అది వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందాక రౌండ్గా తిప్పుకుంటే సరిపోతుంది అని చెప్పాను కదా, ఇలా రౌండ్గా తిప్పుకుంటే మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలా రోటి పచ్చళ్ళు వారానికి ఒకసారన్నా వీలు చూసుకొని మనం ఓపిక పెట్టుకొని చేసుకోవడం వల్ల ఆ టేస్టే వేరబ్బా. నిజమంటే చాలా టేస్టీగా వచ్చింది చట్నీ అయితే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని
ఇంకొకసారి మంచిగా అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చిన్న రోల్ కానివ్వండి, ఒకసారి రోటి పచ్చడి అయితే వారానికి ఒకసారి తయారు చేసుకోవాలని నేనైతే అనుకున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. వేడి వేడి పులగం, రోటి పచ్చడి, ఒక రెండు స్పూన్ల నెయ్యి అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే అబ్బా నోరు ఊరుతుంది చెప్తుంటేనే, చాలా టేస్టీగా ఉంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు లేనిదే పులగం అస్సలు ఎండ్ అవ్వదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే పచ్చి పులుసు అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదైతే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని బాగా నానబెట్టేసుకొని జ్యూస్ మాత్రమే తీసుకున్నదనమాట. ఇది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని ఇందులోకే 2-3 స్పూన్స్ చెనిగిత్నాల పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడ కారం యాడ్ చేసేసుకొని ఇందులోకే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం అంతా వేసి బెల్లము మొత్తం చెనిగిత్నాల పౌడర్ ముద్దలాగా ఫామ్ అయిపోతుంది వాటర్లోకి వేయంగానే. సో ఆనియన్స్ ఉంటాయి కదా, బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఆనియన్స్, అందుకనే వేసేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు పచ్చిగా ఆనియన్స్ తగులుతుంటే కూడా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చి పులుసుకి సరిపడ వాటర్ని యాడ్ చేసేసుకొని నేనైతే ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడైతే పోప్ పెట్టేసుకోవాలి, సూపర్బ్గా ఉంటుందన్నమాట. పోప్ జస్ట్ పోప్ అంటే ఏం లేదు, జస్ట్ ఆయిల్ వేసేసి కరివేపాకు పోపు దినుసులు యాడ్ చేసి వేసుకోవడమే అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులగంలోకి పచ్చి పులుసు. పులగం రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి నెయ్యి కావాలి కదా, నెయ్యి కూడా ఫ్రెష్గా చేసుకుంటే అద్దరిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ నెయ్యి అని చెప్పేసి మీగడంతా పాల మీగడతోనే చేస్తాను. మన ఛానల్లో ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట, నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చేసి పెట్టాను నెయ్యి ఎలా తయారు చేయాలని చెప్పేసి. నేను వీలుంటే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నెయ్యి ఎలా తయారు చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు వెన్నని తయారు చేసి పెట్టేశాను అనమాట. బాగా వాష్ చేసుకోవాలి, 3-5 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట. చూడండి బాగా మెల్ట్ అవుతుంది వెన్న అంతా, బాగా కరుగుతూ ఉంది. బాగా కరిగిన తర్వాత బాగా ఉడికి ఒక మంచి కలర్ వచ్చాక ఇందులోకి తమలపాకు వేసామనుకోండి మజ్జిగలో అద్ది, నెయ్యి స్మెల్ చాలా చాలా బాగుంటుంది అసలు. ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. పులగం, పచ్చి పులుసు, చట్నీ ఇంకా ఆకలిగా ఉంది, వెళ్ళి తినేస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్లోనన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.